శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పడింది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. అయోధ్యలోని రామ మందిరంలో ఏర్పాటు చేసిన బాలరాముడి మూర్తి బాలతత్వం, దైవతత్వం, రాజతత్వంతో భక్తులను కట్టిపడేస్తోంది. కృష్ణశిలతో రూపొందించిన విగ్రహానికి బంగారు రంగు పీతాంబరం ధరింపజేశారు. పద్మపీఠంపై దరహాసంతో నిల్చొని ఉన్న 51 అంగుళాల విగ్రహానికి తల నుంచి పాదాల వరకు స్వర్ణ వజ్రాభరణాలు అలంకరించారు. తలపై మణిమాణిక్యాలతో కూడిన కిరీటం, కరుణిస్తున్నట్లుగా ఉన్న కన్నులు, నుదుటిన వజ్రాలతో కూడిన కస్తూరి తిలకం, మెడలో పచ్చల హారం, ముత్యాల హారం, స్వర్ణ హారం, ఎడమ చేతిలో బంగారు కోదండం, కుడి చేతిలో స్వర్ణ బాణం, మెడలో వైజయంతిమాల, శిలా తోరణంపై మరో పుష్పమాలతో ఆ దివ్యమైన విగ్రహాన్ని చూసేందుకు రెండు కళ్ళు సరిపోవనే చెప్పాలి. 5 ఏళ్ల బాలుడి రూపంలో రఘురాముడి విగ్రహం ఇది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ క్రతువులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. స్వామివారికి సమర్పించే వస్త్రాలను ప్రధాని మోదీ స్వయంగా నడుచుకుంటూ తీసుకుని ఆలయానికొచ్చారు. అభిజిత్ లగ్నం సుముహూర్తంలో మధ్యాహ్నం 12:29 వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానికి తొలుత ఆలయ పూజార్లు కంకణ ధారణ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి హారతిని ప్రధాని సమర్పించారు. మందిరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి పూజాక్రతువుతో ప్రధాని పాల్గొన్నారు. బాలరాముడికి ప్రధాని మోదీ పుష్పాంజలి, జలాంజలి సమర్పించారు. స్వామివారి అర్చన తర్వాత విగ్రహం చుట్టూ ప్రధాని మోదీ ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత సాష్టాంగ ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రధాన పూజారి పాదాలకు వందనం చేశారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ 11 రోజుల పాటు కఠిన దీక్ష చేశారు. ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత తన దీక్షను విరమించారు. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం గర్భగుడి నుంచి బయటకొచ్చిన ప్రధాని మోదీకి ఒక సాధువు బంగారు ఉంగరాన్ని బహుకరించారు. స్వయంగా ఆయన వేలికి ఆ ఉంగరాన్ని తొడిగారు. మరో సాధువు రుద్రాక్షమాలను ప్రధాని మెడలో వేశారు. జనవరి 22, 2024 అనేది క్యాలెండర్లో ఒక తేదీ కాదని, అది నవశకానికి నాంది అని ప్రధాని మోదీ అన్నారు. శతాబ్దాల సహనం, అసంఖ్యాక త్యాగాలు, తపస్సులు, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మన రాముడొచ్చాడని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయోధ్యలో అంగరంగ వైభవంగా జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ తర్వాత నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. భవ్యమైన ఈ కార్యక్రమంతో మన మనసంతా ఒక దివ్యమైన అనుభూతితో నిండిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. రాముడు ఇక గుడారంలో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. రాముడు వివాదం కాదు, రాముడు సమాధానమని ప్రధాని తెలిపారు. అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన బాలరాముడి విగ్రహాన్ని మైసూర్కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. బాలరాముడు ధరించిన వస్త్రాలను యూపీ అంబేద్కర్ నగర్కు చెందిన డిజైనర్ మనీష్ త్రిపాఠి తయారు చేశారు. ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థి అయిన మనీష్ త్రిపాఠి టీమిండియా జెర్సీని కూడా రూపొందించారు. అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రామ మందిర ప్రాంగణంలోనే ఉన్న పురాతన కుబేర్ టీలా శివాలయాన్ని సందర్శించారు. శివలింగానికి అభిషేకం చేసి స్వామికి వస్త్రాన్ని అలంకరించారు. స్వామివారికి పూజ చేసి హారతి సమర్పించారు. శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేశారు. పురాతన శివాలయాన్ని అయోధ్య మందిర ట్రస్ట్ పునర్నిర్మించింది. అయోధ్యలో నిర్మించిన జటాయువు విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సీతను, రావణును ఎత్తుకుని వెళ్లేటప్పుడు అతన్ని జటాయువు అడ్డుకున్నాడు. రాముడి ఒడిలోనే జటాయువు ప్రాణాలు విడిచినట్లు రామాయణ గాథ చెప్తోంది. ఈ పక్షిరాజు విగ్రహాన్ని నెలకొల్పేందుకు రాతితో 5 అడుగుల ఎత్తైన పర్వతాన్ని నిర్మించారు. మందిరానికి 500 మీటర్ల దూరంలో జటాయువు విగ్రహం ఏర్పాటు చేశారు. అయోధ్య మందిర నిర్మాణంలో పనిచేసిన కార్మికులను ప్రధాని మోదీ సన్మానించారు. బుట్టలో పువ్వులు పట్టుకుని స్వయంగా ప్రతి ఒక్కరిపై పూలు చల్లారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామాలయ నమూనాను కానుకగా అందజేశారు. వెండితో దీనిని తయారు చేశారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి చినజీయ స్వామి, మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు, మాజీ సీఎం చంద్రబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆలియా భట్, రణబీర్ కపూర్, వివేక్ ఓబ్రాయ్, జాకీ ష్రాఫ్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన వారంతా బాలరాముణ్ణి దర్శించుకున్నారు. మందిరం నుంచి బయటకొచ్చిన వారిలో ఒక అపురూపమైన అనుభూతి, ఒక దివ్య భావన కనిపించింది. బాలరాముణ్ణి దర్శించుకోవడం చాలా సంతోషం కలిగించిందని అంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రాణ ప్రతిష్ఠ పూజల తర్వాత హాజరైన అతిథులంతా స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల. ఇన్చార్జ్ల నియామకంపై కొనసాగుతున్న వైసీపీ కసరత్తు. రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమైన శర్మిల. ఏపీ పొలిటిక్స్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం ఓటర్లు 4,08,07,256 అని తెలిపింది. ఏపీలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు. 20,16,000 ఓటర్లతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓటర్ల సంఖ్య తక్కువ ఉంది. తుది జాబితా విడుదల సందర్భంగా అన్ని పార్టీల ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సమావేశమయ్యారు. వైసీపీలో ఇన్చార్జ్ల మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతూనే ఉంది. అధిష్టానం పిలుపు మేరకు తాజాగా దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్, నూజివీడు ఎమ్మెల్యే వెంకట ప్రతాప్, వాసుపల్లి గణేష్, ఎమ్మెల్సీ భరత్ క్యాంప్ ఆఫీస్ కు వచ్చారు. సింహాద్రి రమేష్, కాసు మహేష్ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటివరకు 4 జాబితాలను వైసీపీ విడుదల చేసింది. బీసీలను అన్ని పార్టీలు వెనుకబడిన కులాలుగా చూస్తే వైఎస్ జగన్ మాత్రం వారిని బ్యాక్ బోన్ కాస్ట్ గా చూశారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే మాదిరిగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు కలిసి ఉండాలని నాగార్జున విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన కులాలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం ఉద్యోగాల్లో చేరని వారి వివరాలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడున్న వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు ఈ నెల 25న నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 26 నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మరోవైపు అంగన్వాడీల చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టబోతున్నారు. ఇచ్చాపురంలో మొదలయ్యే ఈ పర్యటన ఇడుపులపాయ వరకు సాగనుంది. ఈ నెల 23 నుండి ఈ పర్యటన మొదలు కానుంది. రోజు 3 జిల్లాల్లో ఆమె పర్యటన సాగనుంది. ఈ నెల 31న ఆమె ఇడుపులపాయకు చేరుకుంటారు. మరోవైపు అసోంలో రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రపై దాడులకు నిరసనగా విశాఖలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో షర్మిల పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతే బీసీ సంఘాలతో చర్చించి తన కార్యాచరణను ప్రకటిస్తానని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. ఆత్మగౌరవం తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. యాదవులకు అన్యాయం జరిగిందని తాను ఎప్పుడూ చెప్పలేదని జంగా కృష్ణమూర్తి అన్నారు. పార్టీ మారుతున్నట్లు తనపై రకరకాల ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వైసీపీ ఖచ్చితంగా అవకాశం ఇస్తుందని కృష్ణమూర్తి అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా సంఘాలకు నిధుల విడుదలకు ముఖ్యమంత్రి జగన్ అనంతపురం జిల్లా ఉరవకొండకు రేపు రానున్నారు. దీన్ని పురస్కరించుకుని ఉరవకొండలో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉరవకొండలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అనంతపురం కలెక్టర్ గౌతమి సమీక్షించారు. కాపులు కాంగ్రెస్ లోకి రావాలని మాజీ ఎంపీ చింతమోహన్ ఆహ్వానించారు. ఏపీసీబీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించి కాంగ్రెస్ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుందని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి పోటీ చేయాలని చింతామోహన్ మరోసారి చిరంజీవిని కోరారు. వెంకటగిరిలో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభకు వేలల్లో జనమొస్తే లక్షల్లో వచ్చారని తప్పు లెక్కలు చెబుతున్నారని వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ నేతిరుమల్లి రామ్కుమార్ రెడ్డి విమర్శించారు. టీడీపీ సభకొచ్చిన జనం వైసీపీ సాధికార యాత్ర సభకొచ్చిన వారికంటే తక్కువేనన్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణల్ని అవాస్తవాలన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణలో పవర్ పాలిటిక్స్ ముగిసిన బీఆర్ఎస్ లోక్సభ నియోజకవర్గాల సమీక్ష. ధరణిపై కొలి కిరాణి కమిటీ సమాలోచనలు. తెలంగాణ పాలిటిక్స్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. విద్యుత్ శాఖ రివ్యూలో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడ్డాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యుత్ శాఖలో 80,000 కోట్ల రూపాయల అప్పులు బయటపడ్డాయని నల్గొండలో తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. గతంలో ఈ జిల్లా మంత్రి విద్యుత్ శాఖను ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్లపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కారు సర్వీసింగ్ కు వెళ్లలేదు, అది స్క్రాప్ అయిపోయిందని తెలిపారు.
విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో స్పందించారు. అధికారంలో ఉన్నామనే స్పృహ లేకుండా సీఎం మంత్రులు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తామనే నమ్మకం లేక కాంగ్రెస్ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చిందని, ఇప్పుడు వాటి అమలును ప్రశ్నిస్తే అసహనం పెరుగుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో తెలియదని, నిమిషానికో మాట మార్చే రకమని విమర్శించారు. కోమటిరెడ్డి కోవర్ట్ ను కాంగ్రెస్ నేతలే అంటారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. మాట్లాడక ముందే కాంగ్రెస్ వాళ్ళు ఉల్లికి పడుతున్నారని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కార్యకర్తల వల్లే పార్టీ ఇన్నేళ్లుగా బలంగా ఉందని కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామని నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సమీక్షా సమావేశంలో కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు ముగిశాయి. కాంగ్రెస్ మెడలు వంచాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉండాల్సిందేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నల్గొండ లోక్సభ సమీక్ష సమావేశానికి వచ్చిన నియోజకవర్గ నేతలతో హరీష్ రావు సమావేశమయ్యారు. అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి టీమ్ గా పనిచేయాలని పార్టీ శ్రేణులను కోరారు. పొరపాట్లు సవరించుకుని పార్టీని కాపాడుకుందామన్నారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క రాజకీయాలు ఎండగట్టాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలకపోవడాన్ని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి తప్పుబట్టారు. మోదీ ప్రభుత్వం గిరిజనులు దళితులపై చూపిస్తున్న వివక్షపూరిత వైఖరి దీని ద్వారా బయటపడిందన్నారు. రామాయణం సుందరకాండ భారతీయుల డిఎన్ఏలోనే ఉందని తెలిపారు. తనను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించిన సీఎం రేవంత్ రెడ్డికి మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు. దావోస్ పర్యటనకు వెళ్లి తెలంగాణకు సీఎం రేవంత్ 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారని మల్లు రవి వివరించారు. ధరణి సమస్యల పరిష్కారం, లొసుగులు ఎలా సరిచి చేయాలనే దానిపై ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నామని ధరణి కమిటీ తెలిపింది. ఈ విషయమై కలెక్టర్లతో సమావేశమవుతా అని కమిటీ ప్రకటించింది. సీసీఎల్ఏలో కమిటీ సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ తో భేటీ కావాలని కమిటీ నిర్ణయించింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు చాలా సమయం పడుతుందని వెల్లడించింది. 2-3 అంచెల్లో నిర్ణయాలు తీసుకుంటామని కమిటీ చైర్మన్ కోదండ్రెడ్డి తెలిపారు. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బలమూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజేతలుగా ప్రకటించిన తర్వాత ఈ ఇద్దరు అసెంబ్లీ కార్యదర్శి నుంచి ధృవీకరణ పత్రాలు తీసుకున్నారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఈ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించారు. 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడంతో సంఖ్యాబలం కారణంగా రెండింటిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లో నిరసన ర్యాలీ చేపట్టారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. మంత్రి శ్రీధర్ బాబు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై ఎమ్మెల్సీ కవిత, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య ట్వీట్ వార్ సాగుతోంది. పూలే విగ్రహం అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని కవిత కోరడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతూ ఉంటే ఎందుకు రాజకీయ రంగు పులుముకుంటున్నారని కవిత ప్రశ్నించారు. బీసీలను వంచించిన మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారని పొన్నం ట్వీట్ లో నిలదీశారు.